హై వ్యూయర్స్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. సినిమా అంటే ఎంతోమంది ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఎలాగైనా ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతూ ఉంటారు. ఇక తెలుగు తమిళ ఇండస్ట్రీలో షూటింగ్లు జరుగుతున్న టైంలో ఎంతోమంది గాయాలవ్వటం లేదా ప్రాణాలు కోల్పోవటం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇక తాజాగా కోలివుడ్కు చెందిన ఒక సినిమా షూటింగ్లో క్రేన్ మీద పడి ముగ్గురు చనిపోయిన విషయం అందరినీ ఒక్కసారిగా కలిచివేసింది. అదే మన శంకర్ గారు తీస్తున్న భారతీయుడు 2 సినిమా. ఇక ఇండియన్ 2 యాక్సిడెంట్ అయ్యి రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ప్రమాద దిగ్భ్రాంతి నుండి తమిళ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు బయటకు రాలేకపోతున్నారు. ఇదే సమయంలో పోలీసులు యాక్సిడెంట్కు సంబంధించిన విచారణ వేగవంతం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శకుడు శంకర్ మరియు హీరో కమల్ హాసన్ గారిని సమాన్లు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే వీరిద్దరు కూడా పోలీసుల ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోమారు కూడా వీరిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉందట. ఇదే సమయంలో హీరోయిన్ కాజల్ని కూడా విచారించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడున్న వారందరి లిస్ట్ను తయారు చేసిన పోలీసులు అందులో కాజల్ని కూడా చేర్చారు. కాజల్ అగర్వాల్ను కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమెకు సమన్లు కూడా జారీ అయినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాజల్ మరియు కమల్లు త్రిటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్న విషయం తెలిసిందే. శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతి చెందిన వారి కుటుంబాలకు కమల్ మరియు నిర్మాణ సంస్థ ఇంకా పలువురు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులు కేసు పెట్టుకున్నా కూడా పోలీసులు ఈ కేసును స్పెషల్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. సో మొత్తం మీద ఈ కేసులో కాజల్ను కూడా లైన్లో పెట్టేశారు పోలీసులు అన్న కామెంట్లు అయితే వినపడుతున్నాయి. మరి చూద్దాం చివరిగా ఈ కేసులో ఏం తెలుతుందో. ఏది ఏమైనా కూడా ఇలా జరగటం నిజంగా విచారమని చెప్పుకోవాలి. మన తెలుగులో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.